దేవనామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీరు అందరూ బాగుండాలని మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క ఎబెనెజర్ స్వరాల ద్వారా మీరు వినడము, మేము దేవుని గురించి తెలియచేయడము, ఈ కొంత సమయం ప్రభు పాదాల దగ్గర కూర్చోవడానికి మీకు నాకు సమయం ఇచ్చినటువంటి దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 8వ అధ్యాయము 1-4 వచనాలు చదువుకుందాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనేను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యెను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పక సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బహుజన సమూహము ఆయన్ని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు శిష్యులను కూడా నన్ను వెంబడించు అంటే వారు చేసే పనులన్నీ మానేసి యేసయ్యని వెంబడించారు. యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి వారిలో అనేక మంది జన సమూహాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఒక కుష్ఠరోగి వచ్చాడు అని యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బహుజన సమూహము యేసయ్యని వెంబడిస్తున్నారు, కానీ అందులో 12 మంది శిష్యులు మాత్రమే యేసయ్యతో చివరి వరకు ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే కుష్ఠరోగి కూడా వచ్చాడు యేసయ్య దగ్గరికి, వచ్చి ఆయనకు మ్రొక్కినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఎంతో వినయము, విధేయతను చూపిస్తున్నాడు ఆ కుష్ఠరోగి. తనకున్న రోగాన్ని బట్టి ఎన్నో మందులు తినుంటాడు, కానీ వాటి వల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం లేక యేసయ్య దగ్గరికి వచ్చి మ్రొక్కి ఏమంటున్నాడంటే, ప్రభువా నీకు ఇష్టమైతే. ఇక్కడ చూడండి, అడిగే విధానం ఎంత చక్కగా ఉందో. ఒక్కొక్కళ్ళు అడిగితే దగ్గర లేకపోయినా ఎవరి దగ్గరైనా తెచ్చి ఇవ్వాలనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళు అడిగితే ఇంట్లో ఉన్నా సరే వారికి ఇవ్వాలని అనిపించదు. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు కదా, ఒక ముఖం చూస్తే పెట్టాలని, ఒక ముఖం చూస్తే కొట్టాలని అనిపిస్తుంది అని. ఇక్కడ ఈ కుష్ఠరోగి ఎంత వినయం, విధేయత చూపిస్తూ ఉంటున్నాడో చూడండి. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టాడటండి. కుష్ఠరోగిని ఎవరు ముట్టుకోరు, ఇష్టపడరు. అంతేకాదు కుష్ఠరోగం అనేటటువంటిది వ్యాధులన్నిటికంటే కూడా బహుభయంకరమైనటువంటిది, చూడడానికే అసహ్యకరమైనటువంటిది. ఈ కుష్ఠరోగుల్ని ఇళ్లల్లో కానీ, వీధుల్లో కానీ, సమాజంలో తిరగనిచ్చే వాళ్ళు కాదండి. ఎక్కడో ఊరి వెలుపల ఒక పాకేసి అందులో వారిని పెట్టేటటువంటి వారు. అలాంటి కుష్ఠరోగిని యేసయ్య ముట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వెంటనే చెప్తున్నాడు ఆయన, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము అని చెప్తూ ఉంటుంది. తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యెను. ఈ మాటను మనం గమనించినట్లయితే కుష్ఠరోగాన్ని బాగు చేయగలిగినటువంటి మందులు లేవండి, కానీ యేసు ప్రభు వారు ముట్టుకోవడం వల్ల ఆ యొక్క కుష్ఠరోగం పోయింది అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. దేవుణ్ణి నమ్ముకున్న వారిలో కూడా దేవునికి ఉన్నటువంటి పవర్స్ ఉంటాయండి. పేతురు యోహాన్లు శృంగారం అనే దేవాలయానికి వెళ్తుంటే అక్కడ ఒక కుంటివాడు పుట్టింది మొదలుకొని దాదాపుగా 40 సంవత్సరాలు ఆ వయసు కలిగినటువంటి వాడు ఆ దేవాలయం దగ్గర అడుక్కుంటూ జీవనాన్ని గడుపుతున్నాడు. వాడితో పాటు 4 మోసుకొస్తున్నారు, వాళ్ళు కూడా పోషించబడుతున్నారు. ఆ దినాల్లో 1000 బంగారాలు కూడా అడుక్కునే వాళ్ళకి వేసేవాళ్ళు అటండి. పేతురు యోహాన్లు వస్తుంటే వారి వైపు తేరి చూసి మరి అడుగుతూ ఉంటున్నాడు భిక్షం. పేతురు యోహాన్లు చెప్తున్నారు, 1000 బంగారాలు అయితే మా దగ్గర లేవు, కానీ మాకు కలిగిందే మీకు ఇస్తున్నామని చెప్పేసి తన కుడి చేతిని అందించినప్పుడు, ఆ దేవుని సేవకులు వారి చేతిని అందించినప్పుడు ఆ పవర్ వాడి లోపలికి వెళ్ళి
వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులేసుకుంటూ దేవాలయంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు చాలామంది బాగుపడుతున్నారు, కానీ బాగుపడిన వాళ్ళు అందరూ దేవాలయంలో ఉన్నారండి. ఆలోచన చేయండి, ఎంతమంది దేవుని వాక్యము వింటూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ కుష్ఠరోగి శుద్ధుడయ్యాడంటండి. కుష్ఠరోగం అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ కుష్ఠవ్యాధి ఉన్న స్థలము పర్స ఉండదు అని దేవుని యొక్క లేఖనం కూడా తెలియచేస్తుంది. ఈరోజు ఇళ్ళముట్ట గోళ్ళ మీద రాసేవాళ్ళు, మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకెవరెవరో ఉంటారు, వాళ్ళు వచ్చి అమ్మ మీ ఇంట్లో ఏమైనా ఎవరికైనా తెల్ల మచ్చలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. ఆ స్పర్శ లేనటువంటి ఆ పరిస్థితి కుష్ఠరోగానికి సంబంధించినటువంటిది అని నిర్ధారణ చేస్తూ ఉంటారు. ఈలో ఈరోజు ఎంత వాక్యం వింటున్నా స్పర్శ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. దేవుని వాక్యం అంటే దేవుడు అంటే లెక్కలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇంకొక లక్షణం ఏంటంటే, ఆ కుష్ఠవ్యాధి ఉన్నటువంటి స్థలము మిగిలిన శరీరం కంటే కొంచెం పల్లంగానా ఉంటుంది, లేదా కొంచెం ఉబ్బెత్తుగానైనా ఉంటుంది. ఉన్నారు కొంతమంది దేవుని నమ్ముకున్న వాళ్ళే ఉన్నారు, కానీ ఒక్కొక్కప్పుడు దేవుళ్ళు కనబడలేని వారుగా ఉంటారు, ఒకప్పుడు చాలా ఎక్కువ భక్తి చేస్తున్నట్టు కనబడుతూ ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే ఈ కుష్ఠరోగము తన కుటుంబంలోంచి ఆ వ్యక్తిని వేరు చేస్తుంది, సమాజంలోంచి వేరు చేస్తుంది. కానీ ఈరోజు ఎంత పాపం చేసిన వాళ్ళైనా సమాజంలో చక్కగా ఘరాణగా తిరుగుతున్నారు, కానీ దేవుని నమ్ముకోవాలంటే ఎంత భయపడిపోతున్నారో మా వాళ్ళు ఒప్పుకోరండి. మరి మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారండి, లేకపోతే మా ఆయన ఒప్పుకోరండి, మా పిల్లలు ఒప్పుకోరండి, ఇంకేవేవో చెప్తూ ఉంటారు. దేవుని నమ్ముకోవడం మహాప్రాధంలాగా భావించేటటువంటి వారు కూడా ఉన్నారు. ఎంత చెడు పనులు చేసినా మంచోళ్ళగా లోకంలో చలామణి అయిపోతున్నారు, కానీ దేవుని నమ్ముకోవడానికి ఎంత భయపడుతున్నారు. ఒప్పుకోరండి, ఎందుకు ఒప్పుకుంటారు? మీరు పరలోకానికి వెళ్తారంటే సైతాన్ ఎందుకు ఒప్పుకుంటుందండి? ఆలోచన చేసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే, ఈ కుష్ఠరోగులు చాలామంది మరి బైబిల్ గ్రంథంలో ఉన్నారు. నయమాన్ అనే కుష్ఠరోగి కూడా ఒక చిన్న పిల్ల వారి ఇంట్లో పనిచేయడానికి తెచ్చుకున్నటువంటి ఇశ్రాయేలీల చిన్నది చెప్పిన మాటను విని షోమ్రోను దేశంలో నుంచి దేశంలో ఉన్న ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత చిన్నపిల్ల చెప్పిన దాన్ని బట్టి వెళ్ళాడు. అయితే ఆ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, యార్దాన్ నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగుమన్నాడు. ఆ మాట కోపం వచ్చేసిందటండి. కుష్ఠరోగం ఉన్నటువంటి వారికి విపరీతమైనటువంటి కోపం ఉంటుంది. కోపం వచ్చి ఏం చేశాడంటే, మా దేశంలో గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, ఈ నదిలో మునగవలసిన అవసరం లేదని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి పనోడు చెప్తున్నాడు, అయ్యా వెండి తెచ్చావు, బంగారం తెచ్చావు, మంచి దుస్తులు తెచ్చావు, ఇవి ఇమ్మంటే ఇచ్చేవాడు కదా నువ్వు. ఆ యొక్క ప్రవక్త ఏమడిగాడు మిమ్మల్ని? యార్దాన్ నదిలో 7 సార్లు మునగమన్నాడు, అంతే కదా, నీ సొమ్మేం పోదు కదా, మునగరాదా అని చెప్పి మళ్ళీ పనోడు చెప్పిన మాటను బట్టి వెనక్కి వచ్చాడు. వచ్చి ఆ యార్దాన్ నదిలో 1, 2 అని ఎంచుతూ 6 సార్లు మునిగాడు, కానీ తన జీవితంలో స్వస్థత కలగలేదు. 7వసారి మునిగి లేచినప్పుడు ఆ యొక్క శరీరము పసిపిల్ల దేహంలాగా అయిపోయిందని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. మరలా వెంటనే వచ్చాడు, ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. అయ్యా ఇదిగో వెండి తీసుకొచ్చాను, బంగారం తీసుకొచ్చాను, మంచి దుస్తులు తీసుకొచ్చాను మీకోసం, తీసుకోండి అయ్యా అంటే, ఎలీషా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, వద్దొద్దు, నువ్వు వెళ్ళిపోయి నీ దేహాన్ని సాక్షార్థంగా యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుకను చెల్లించు అంటాడు. ఈ ఎలీషా ప్రవక్తకి వెండి బంగారం బట్టలు ఎక్కువైపోయినట్టున్నాయి, అందుకే ఆ మాట చెప్పాడా? కాదండి. కుష్ఠరోగి స్వస్థపడిన తర్వాత ఆ చేత్తోటి ఎవరికి ఏమి ఇవ్వకూడదు. మొట్టమొదటి తను చేయాల్సిన పని ఏంటంటే మందిరానికి వెళ్ళి యాజకునికి తన దేహాన్ని కనపరుచుకొని సమాజంలో అందరికీ కూడా తన దేహాన్ని కనపరుచుకొని మోషే నియమించిన కానుకను చెల్లించాలి అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది.
ఈరోజు చాలామంది సాక్ష్యాలు చెప్పేస్తున్నారండి. సాక్ష్యం చెప్తారు దేవుడు మేలు చేశాడని, కానుక మాత్రం చెల్లించరు. ఆలోచించండి, ఇక్కడ దేవుడు చేసిన మేలుకి సాక్ష్యం చెప్పాలి, కానుక చెల్లించాలని యేసుప్రభు వారు దాన్ని నొక్కి వక్కాణించి తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తరువాతనే అతడు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి. ఆ రహస్యము దేవుని సేవకుడైనటువంటి ఎలీషాకు తెలుసు, కానీ అక్కడ ఉన్నటువంటి గహాజీకి తెలియకపోవచ్చు, తెలియలేదు. పరిగెడుతున్నాడు రథం వెనకట్లా, ఈ పాస్టర్ గారు మంచోడా పిచ్చోడా, వెండి ఇస్తానంటే, బంగారం ఇస్తానంటే, మంచి బట్టలు ఇస్తానంటే తీసుకోకుండా పంపించేస్తున్నాడేంటి. ఆ నయమాన్ అడుగుతాడు, అయ్యా మీ భూమి ఎంత పుణ్యదేశమో కదా, కొంచెం రెండు గాడిదలు మోసేటటువంటి మట్టి ఇవ్వండి అని ఎలీషాని అడిగాడు. సరే తీసుకెళ్ళమని. ఏం చేస్తాడబ్బా ఈ మట్టి తీసుకొని వెళ్ళి, అవి చిన్న చిన్న వండలు చేసి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చి నేను బాగుపడ్డాను మీరు కూడా బాగుపడండి అని చెప్తాడా? ఈరోజు చాలామంది భక్తుల ఆ సమాధి మీద ఉన్నటువంటి మట్టి తినేస్తున్నారండి. ఆలోచన చేయండి, ఆ మట్టి తీసుకెళ్ళి నేను అనుకుంటాను ఓ చక్కటి బలిపీఠం వేసుకొని ఉంటాడు, ఆ బలిపీఠం వేసుకొని దాని మీద నిలబడి సాక్ష్యం చెప్తున్నాడేమో. కుష్ఠరోగం బాగైందంటే ఊరూరు జనాలు అందరూ కూడా చూడడానికి వస్తారు, బంధువులు స్నేహితులు వారు కావాల్సిన వాళ్ళందరూ ఎవరెవరు ఆనోట విని కుష్ఠరోగం పోవడం ఎప్పుడు వినలేదు చూడలేదు, కానీ చూసొద్దాము రెండని వచ్చి అంటారు. ఆయన సాక్ష్యం చెప్తుంటే ఆ ఇస్రాయేలీల చిన్నది, ఇస్రాయేలీలు దేవుడు చేసినటువంటి గొప్ప గొప్ప అద్భుతాల గురించి వివరిస్తుందేమో. ఒక చిన్నది సైన్యాధిపతి అయినటువంటి పరాక్రమము కలిగినటువంటి నయమానుని దైవజనుడి దగ్గరికి, దేవుడి దగ్గరికి పంపించింది. పెద్ద పెద్దోళ్ళు చేయలేనటువంటి పని ఒక చిన్న పిల్ల చేసిందండి. ఆలోచన చేయండి, ఎవరికైనా సువార్త చెప్తున్నావా? ఎవరినైనా ఏసై దగ్గర నడిపించగలుగుతున్నావా? ప్రియ సోదరుడా సోదరి, నువ్వు రావడమే చాలా కష్టమైపోయింది. ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే ఉజ్జియా అనేటటువంటి రాజు కూడా ఉన్నాడు, చాలా మంచి రాజు, ఇస్రాయేలీల రాజు. అయితే అతడికి కూడా కుష్ఠరోగం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం కూడా అతడు వర్ధిల్లుతూ వచ్చాడు, మనస్సున గర్వించి చెడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యాజకులు చేయవలసినటువంటి పని నేనెందుకు చేయకూడదని చెప్పేసి ధూపం వేయడానికి మందస్సుని దగ్గరికి వెళ్ళాడు. ధూపార్తెను పట్టి, వద్దొద్దు ఉజ్జియా, ఇది నీ పని కాదు, యాజకుల పని అని ఎంత హెచ్చరిస్తున్నా సరే మరి లెక్క లేకుండా వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పటికి తన నుదుట కుష్ఠరోగం వచ్చింది. ఆ కుష్ఠరోగం మరలా ఎప్పుడు తన మందిరంలో ప్రవేశించడానికి అవకాశం లేకుండా చేసింది. ఇంకా తన ఇంట్లో నివసించకుండా వేరే స్థలంలో చచ్చిపోయేదాకా బ్రతకవలసినటువంటి పరిస్థితి కూడా సంభవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకొక సన్నివేశాన్ని మనం గమనించినట్లయితే మిరియమ్మ కూడా మోషేను చనువుగానో లేకపోతే తమ్ముడనో తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుతుందనో లేకపోతే ఏదో అనేసింది. వెంటనే ఆమెకు కూడా కుష్ఠరోగం వచ్చింది. దేవుని సేవకుడు అంటే దేవునికి ప్రతినిధి. చాలామంది ఇదే పనిగా ఆడిపోసుకుంటూ ఉంటారండి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని ముట్టినవాడు నా కంటి గుడ్డును పొడిచినవాడు అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే మరలా మోషేనే ప్రార్థన చేయవలసి వచ్చింది అమిరియమ్మకి. అప్పుడు మాత్రమే ఆమె స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఎంత విలువైనటువంటిదంటే, ఎంత విలువగా ప్రకటించబడుతున్నా గ్రహించలేనటువంటి వారు మరి ఈ యొక్క భయంకరమైనటువంటి అపరాధంలో పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మానవ జీవితాన్ని మనం గ్రహించినట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటిది, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది అని యెర్మీయా 17వ అధ్యాయము మరి 11వ వచనంలో మనం చూస్తే, స్థిరంగా భూమి మీద మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లోకంలో దేవుణ్ణి ఎరగని వాళ్ళు చాలా బాగున్నారండి అనుకుంటున్నారు, కానీ ఒకరోజు ఆరిన అగ్నిలో ఉంటారన్న సంగతి వారు గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. ఇక్కడ మరి ముఖ్యంగా ఒకప్పుడు యేసు ప్రభువారి లోకంలో సంచారం చేసినప్పుడు కూడా
పది మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లూకాసు వార్త 17:12 మనం చూసినట్లయితే 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. మీరు వెళ్ళండి శుద్ధులు అవుతారని చెప్తే వారు వెళ్ళిపోతున్నటువంటి దారిలోనే వారు శుద్ధులయ్యారు. శుద్ధులయ్యేటప్పటికీ ఒకడు మాత్రము గొప్ప శబ్దముతో తిరిగి వచ్చాడటండి ఎస్ఐ దగ్గరికి. ఓ ప్రైజ్ ది లార్డ్, నాకు స్వస్థత కలిగింది, నాకు అద్భుతం కలిగింది అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదంట, ఆయన పాదముల మీద పడిపోయాడంట. వాడు సమరయ్యుడు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. యేసు ప్రభు వారు కూడా చెప్తున్నాడు, ఈ అన్యుడికి తప్ప మిగిలిన వారు ఎవరు కూడా శుద్ధులు అవ్వలేదా, ఈ అన్యుడే వెనక్కి తిరిగి వచ్చాడు అని చెప్పేసి ఆలోచన చేయండి. 10 మంది కూడా శుద్ధులయ్యారు, కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కృతజ్ఞత లేనటువంటి వారు వేల కొలదిగా ఉన్నారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఎంతోమంది దేవుని వల్ల మేలులు పొందుతున్నారు, కానీ వారి భక్తి జీవితంలో సరిగా నిలబడలేని పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఏదో కొంతవరకు చేసే భక్తి కాదండి ఇది. మరణము వరకు నమ్మకంగా ఉంటేనే జీవ కిరీటం దొరుకుతుందని, నిత్య జీవం దొరుకుతుందని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఈ మాటలు మనం గమనించినట్లయితే దేవుని వాక్యము, యేసు ప్రభుకి ఏం పేరు అని ఆలోచన చేస్తే చాలామంది ఏం చెప్తారంటే చాలా చాలా పేర్లు చెప్తారు. అవన్నీ పేర్లు ఉన్నాయి, కానీ ఏసైకి ఒక ప్రత్యేకమైన పేరు ఉందండి, దేవుని వాక్యము అనేటటువంటి పేరు ఉందండి. అందుకే యోహాన్ గారు ఏం చెప్తాడంటే, యోహాన్ సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14 చెప్తాడు, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడనే విషయాన్ని కూడా దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రోగం పైకి కనపడుతుంది, కానీ చాలామంది అంతరంగంలో భయంకరమైన కుష్టు ఉందని దేవుని వాక్యము తెలియచేస్తుంది. పైకి బాగానే ఉన్నారు, మంచి బట్టలు వేసుకుంటారు, మంచిగా తయారవుతారు, కానీ మనుషులు పైవేషాన్ని చూస్తారు, కానీ దేవుడు అంతరంగాన్ని పరిశీలన చేస్తాడు. లోపల ఎలా ఉన్నాము అనే విషయాన్ని చూస్తే యెషయా గ్రంథం 1:5 దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే 6 చూసినట్లయితే, అరికాలు మొదలుకొని తల వరకు మంచి అనేది కొంచెం కూడా మనిషి జీవితంలో లేదని, స్వస్థత కొంచెమైనా లేదంటాడు. ఎక్కడ చూసినా గాయములు, పచ్చిపుండ్లు, అవి పిండపడలేదు, కట్టపడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు అని చెప్తున్నాడు. ఈ లోపలున్న ఈ దేవునికి కనబడతాయండి, మనుషులకు కనిపించకపోవచ్చు. ఈరోజు కళ్ళద్దాలు ఎందుకు ఉపయోగిస్తారంటే ఎదుటి వారిని చూడడానికి, అదే అద్దాన్ని దేనికి ఉపయోగిస్తారంటే మనల్ని మనం చూసుకోవడానికి. ఈరోజు మనిషిలో ఉన్న భాగాలను చూపించేటటువంటి ఎక్స్రేలు ఉన్నాయి, స్కానింగ్లు ఉన్నాయి. ఇంతకుముందు అవి లేక ఎవరికి ఏం రోగమో లోపల ఏముందో ఎవరికి తెలిసేది కాదు. కానీ ఈ ఎక్స్రేల కంటే, స్కానింగ్ల కంటే మరి తేటగా దేవునికి మానవుని హృదయం కనిపిస్తుందటండి. కాబట్టి ఏ నరుడు కూడా దేవుని ఎదుట దాగలేడు అనేటటువంటి విషయాన్ని గ్రహించాలా. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మన పాపమును మనం ఒప్పుకొని విడిచిపెట్టము, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు అంటున్నాడు ఆయన. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుతాడు అని. ఈరోజు పలానా తప్పు నీలో ఉంది విడిచిపెట్టు అని చెప్తే తిరగబడే వాళ్ళు ఉన్నారు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాళ్ళు లేరు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెషయా గ్రంథం 1:5 నిత్యము తిరుగుబాటు చేస్తూ నీవేళ కొట్టబడతావు, ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమైపోయింది అని చెప్తున్నాడు. ఈరోజు ఎవరికి చూసినా గుండె జబ్బు లేదండి, ఎవరికి చూసినా తలనొప్పులే, అదేదో మైగ్రో తలనొప్పి అంట, రకరకాల. ఎందుకు వస్తున్నాయి ఇవి అని ఆలోచన చేస్తే దేవునిని
నమ్మకపోవడం వల్ల, దేవుని మీద తిరుగుబాటు చేయడం వల్ల ఆయన కొడుతున్నాడు. చూడండి, మన పిల్లలు మన మాట వినకపోతే మనం తిడతాము, కొడతాము. అలాగే ఆయన దెబ్బ బహుభయంకరంగా ఉంటుంది సుమా. ఒక ఆవిడి, దేవుడు తనకి ఇష్టమైతే నన్నే మార్చుకుంటాడు, ఆయనకి ఇష్టమైతే మార్చుకుంటాడు నన్ను అని చెప్పేసి అనుకునేదట. ఆమె సాక్ష్యం చెప్తూ ఉంటుంది, ఆయనకి ఇష్టమైతే ఆయనే మార్చుకుంటాడు. ఆయన బాప్తీసం తీసుకుంది, యేసుప్రభుని నమ్ముకుంది, మళ్ళీ పడిపోయింది లోకం. ఆయనకి ఇష్టమైతే మార్చుకుంటాడు అని చెప్పేసి ఆయన కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే మరలా తేరుకోలేము. తన కుమారుడు మరి ఒక ఆయన గిరిగిరా తిప్పేసి అలా వదిలేశాడు. వదిలేస్తే టప్పని పడిపోయాడు రోడ్డు మీద, రోడ్డు దెబ్బ తగిలింది. వెంటనే అప్పటికప్పుడే వాళ్ళు వేడెక్కిపోయి జ్వరం వచ్చేసి ఫిట్స్ వచ్చేసినాయండి ఆ పిల్లడికి. ఈరోజు వరకు కూడా ఆ పిల్లడు దాదాపు 30-35 సంవత్సరాలు ఉండొచ్చు, ఇప్పటి వరకు ఆ తల్లి ఆ బిడ్డకి చాకరీ చేస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా ఆమె దేవుల్లో స్థిరపరచబడింది, దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకుంది, దేవుని పరిచర్యలో వాడబడుతుంది. ఆలోచన చేయండి, ఆయన కొట్టే దెబ్బ కోసం ఎదురు చూడకండి. దెబ్బ కొట్టకు ముందే లోబడితే మేలు పొందుతారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఆవిడ గ్రహించింది, నేను ఇలా అన్నాను అందుకే ఈ శోధన వచ్చింది, సమస్య వచ్చింది నాకు. కాబట్టి జీవితకాలంలో ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టకూడదని స్ట్రాంగ్ అయిపోయింది దేవుల్లో. ఆలోచన చేయండి, ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే కుష్ఠవ్యాధి కంటే భయంకరమైనటువంటిది పాప రోగం. ఈ శరీరానికి వచ్చే రోగాలకి ఎక్కడైనా మందు దొరుకుతుందేమో కానీ ఈ పాప రోగానికి మందు అనేటటువంటిది ఎక్కడా కూడా దొరకదు. ఏ మెడికల్ స్టోర్లో ఏ హాస్పిటల్లో దొరకదండి, అది ఏసై దగ్గర మాత్రమే ఉంది. ఆ మందే ఆయన పాపి కొరకు కార్చిన రక్తము. ఎవరైతే ఆ రక్తము చేత ప్రోక్షించబడతారో, ఎవరికి ఆ రక్తం దొరుకుతుందో వారు నిత్యము దేవుని యందు ఆనందించగలరు. నేను చిన్నపిల్లగా ఉంటున్నప్పటి నుంచి కూడా చాలా బలహీనంగా సన్నగా ఉండేదాన్ని. చాలా మందులు వేయించేది మా అమ్మ, టానిక్లని, మంచి మంచి ఇంజెక్షన్లని, మంచి ఫుడ్ పెట్టేది. ప్రొద్దున్న 1 లీటర్ పాలు, సాయంత్రం 1 లీటర్ పాలు, పొద్దున్న గుడ్డు ఉడకపెట్టి సాయంత్రం గుడ్డు అలాగే ఇస్తూ ఉండేది. అయినప్పటికీ కూడా నేను బలపరచబడలేదండి. ఎప్పుడైతే యేసు ప్రభుని నా సొంత రక్షకుడికి అంగీకరించానో అప్పటి నుంచి కూడా ఈ మందులతో పని లేకుండా దేవుడు ఎంతో అద్భుతంగా నన్ను బ్రతికిస్తూ, నేను నర్స్ ట్రైనింగ్ చేసిన మందుల మీద నాకు నమ్మకం లేదు కానీ ప్రతి చిన్న సమస్యకు ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొర్ర పెడుతూ ఉంటాను. ఆ మొర్ర ద్వారా దేవుడు నన్ను బ్రతికిస్తూ వస్తున్నాడు, ఆదరిస్తూ వస్తున్నాడు, ధైర్యపరుస్తూ వస్తున్నాడు. అనునిత్యము కూడా నేను ఒకసారి ఏమైందానంటే నా చేతికి ఒక కణిత వచ్చింది. ఇక్కడ హాస్పిటల్ తిరిగాను, దాదాపుగా 3 నెలలు ఆపరేషన్ అని రాసిన తర్వాత కూడా 3 నెలలు తిప్పారు, మంగళవారం అని శుక్రవారం అని. నేను దేవుని దగ్గర మొర పెట్టడం మొదలు పెట్టాను. ఇన్నిసార్లు హాస్పిటల్ తిరుగుతున్నాను కానీ అదేదో 3 దినాలు ఉపవాసం ఉండి నేను దేవుని దగ్గర మొర పెడతాను, ఆ కణితి దేవుడు తీసేయాలని చెప్పేసి 3 దినాలు మంచినీళ్ళు కూడా తాకకుండా, గడప దాటి బయటకు వెళ్ళకుండా ప్రభు పాదాలు పట్టుకొని కోల్చాడాను. అద్భుతంగా నా చేతికున్న కణితి ఆపరేషన్ లేకుండానే పోయిందండి. కాబట్టి నా గొంతులో థైరాయిడ్ వచ్చింది, ఆపరేషన్ చేయాలన్నారు. అప్పుడు కూడా ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెట్టాను. అద్భుతంగా ఆ రాసినటువంటి డాక్టర్ గారే, ఎవరు రాశారమ్మా నీకు ఆపరేషన్ అని అన్నారు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, నమ్ముడు నీ వాళ్ళు కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడంటే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోమని కాదండి, దేవుని కొరకు బ్రతకాలి. ఆయన అద్భుతాలు పొందుకోవడం ఎంత ఎత్తో ఆయనలో బ్రతకడం కూడా అంత ఎత్తు. మన భక్తి జీవితాన్ని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు మాత్రమే మనం చూడాలి. మనుషులు చూస్తే భక్తి చేయలేమండి,
నల్లని నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. కాబట్టి కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మృగ్యాడు ఇంకా మనం చూస్తే ఎంత విధేయత, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పినప్పుడు యేసయ్య కూడా చాలా మరి ఆ మాట బాగా నచ్చి ఉంటుంది. అడిగే విధానం నచ్చింది, తనకున్న వినయ విధేయతలు నచ్చినాయి. వెంటనే తక్షణమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పినప్పుడు అతడు శుద్ధుడైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి వెళ్ళిపోయి సమాజంలో కలిసిపోమని చెప్పలేదు. నీ వెళ్ళి మరి సాక్షార్థంగా నీ దేహాన్ని యాజకునికి కనుపరుచుకోమని చెప్పినట్లుగా మనం చూస్తుంటాం. అంతేకాదు మోషే నియమించినటువంటి కానుకను చెల్లించమని తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నయమాన్ చూసినట్లయితే పరాక్రమశాలి, మంచి యుద్ధశాలి, అయినా కుష్ఠరోగం ఉంది. నువ్వు ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా, ఎంత మంచి హోదాలో ఉన్నా, ఎంత మంచి అందంగా ఉన్నా, నీ లోపల ఈ పాపరోగం అనేటటువంటిది ఉన్నదనేటటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తే ఎంతైనా మంచిది. గ్రహించినట్లయితే దాని నుండి విడుదల పొందడానికి యేసు రక్తమే మందు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎంతమాత్రం త్రోసివేసే దేవుడు కాదు. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, ప్రేమామయుడు. ఆయనకి మరి అందరు ద్వేషించినప్పటికీ కూడా అందరినీ ప్రేమించగలిగే మనస్సు ఆయనకుంది. ఆయన అంగీకరించే మనసు నీకుంటే ఆయన రాజ్యంలో కూడా ఆయనతో యుగయుగాలు ఉంటావని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. పైకి భక్తి గల వారి వలె కనబడుతూ దేవుని శక్తిని ఆశ్రయించలేని వారు ఉన్నారని మీరు తెలియచేస్తున్నారు ప్రభువా. పైకి బాగానే ఉన్నాం అనుకుంటున్నారు కానీ ఆత్మీయ కుష్టితో ఉంటున్నటువంటి వారు ఉన్నారని, హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటిదని, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిదని మీ లేఖనం తెలియచేస్తూ ఉంటుండగా, అయ్యా నా తండ్రి నా రాజు అని వాక్యం విని విడిచిపెట్టడం కాదు కానీ విన్న వాక్యానుసారంగా జీవించాలన్నదే మీ ఉద్దేశం కనుక ప్రభువా, భారత కాలం ఈ లోకంలో మేము బ్రతికి ఉండలేం కానీ నా తండ్రి ఏదో ఒక రోజు మీరు పిలిచినప్పుడు రావాల్సినటువంటి వారం అయి ఉంటున్నాము. అయితే నిత్య నాశనం ఉంది, నిత్య జీవం కూడా ఉందని, కొంతమందిని నిత్య జీవానికి కొంతమందిని నిత్య నాశనానికి సిద్ధపరిచానని అయ్యా నాయన మరి తల్లి కడుపులో ఉన్నప్పుడే మీరు ఏర్పరిచినటువంటి దేవుడు కనుక దాన్ని బట్టే ఎన్ని శ్రమలైనా భక్తి జీవితంలో నిలబడి నీ కొరకు ప్రాణాలు అర్పించినటువంటి యోధులు కూడా ఉన్నారు. అవసరానికి అడ్డం పెట్టుకొని అవసరం తీరిన తర్వాత నిన్ను విడిచి లోకంలో కలిసిపోయేవారు కూడా ఉన్నారు ప్రభా. ఏది ఏమైనప్పటికీ కూడా నా తండ్రి నాయన మా కొరకు ప్రాణం పెట్టడం నిజం, మీరు చనిపోయి తిరిగి లేవడం నిజం, కాబట్టి పరలోకానికి వెళ్ళడం కూడా నిజం, కాబట్టి మా జీవితాలకు నిత్య జీవం ఇవ్వగలిగిన వాడు నువ్వు ఒక్కడివని గ్రహించి పాపరోగం నుంచి విడుదల పొంది పరిశుద్ధులుగా మార్చబడి నీ రాజ్య వారసులుగా ఉండడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య పేట అడిగి వేడుకుంటున్నావు పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.